हाय फ्रेंड्स, वेलकम टू गोदावरी फूड्स। मन वीडियो पालकूर बिर्यानी एला तैयार चेसुकोवालो चूद्दाम। पालकूर बिर्यानी तैयार चेसुकोवडम चाला चाला ईजी अंडी। दीनी टेस्ट कूडा चाला बागुंटुंदी। मरी बिर्यानी एला तैयार चेसुकोवालो चूद्दाम। दीनी तयारी विधानानिकी मुंदुगा स्टव मीद पान पेट्टुकोनी 3 నుంచి 4 टेबल स्पून्स वरकु आयिल वेसुकोवाली। ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలో 2 బిర్యానీ ఆకు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, యాలకులు, 3 లవంగాలు, 6 అనాస పువ్వు, 2 మరాఠీ మొగ్గ, 1 మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వేసుకొని వీటిని దొరగా వేయించుకోవాలి। ఈ మసాలా దినుసుల్ని 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయ 1, 3 పచ్చిమిర్చి తీసుకుని ఈ విధంగా కట్ చేసుకొని వేయించుకోవాలి। ఈ ఉల్లిపాయలను కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి। ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత మనం 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని 2 నిమిషాల పాటు ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన పాలకూరను కూడా వేసుకోవాలి। ఈ పాలకూర వేసుకున్న తర్వాత దీనిని మనం బాగా మగ్గిపోయేంత వరకు కలుపుకుంటూ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి। ఈ పాలకూరలో ఉండే వాటర్ మొత్తం ఇగిరిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి। ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని రుచికి సరిపడ ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టి ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి। చూడండి, నీళ్ళు ఈ విధంగా మరుగుతున్నప్పుడు మూత తీసుకొని 1 కప్ వరకు రైస్ వేసుకోవాలి। మనం 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి 1 కప్ రైస్ వేసుకుంటున్నాం ఇక్కడ। ఈ రైస్ను వాష్ చేయాల్సిన అవసరం లేదండి, పొడి రైస్నే వేసుకోవచ్చు। మనం రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలిపి మూత పెట్టి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచితే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి। ఇది ఇంకొంచెం తేమగా ఉంది, ఇంకొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచితే మనకి బిర్యానీ రెడీ అయిపోయినట్టే అండి। అంతేనండి, చాలా ఈజీగా వేడివేడిగా మనకి పాలక్ పలావ్ రెడీ అయిపోయింది। మనకి ఆకుకూరలు అనేవి హెల్త్కి చాలా మంచిదండి, కానీ చాలామంది ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా ఆకుకూరతో బిర్యానీ చేసి పెడితే కూడా చాలా ఇష్టంగా తింటారు। ఇది చూడడానికే కాదండి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది। ఎప్పుడూ తినేలా రొటీన్గా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి। మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।